హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు జాబ్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మనకి తెలంగాణలో ఉన్నటువంటి ఒక డిస్ట్రిక్ట్ కోర్ట్ నుంచి టోటల్ థర్టీ వేకెన్సీస్ తోటి అసిస్టెంట్ అండ్ అటెండర్ పోస్టులకి సంబంధించి నోటిఫికేషన్ అయితే విడుదలైంది ఈ రిక్రూట్మెంట్కి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో చెప్తాను వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేయండి చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు మీరు ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేస్తే చాలా ఎంకరేజింగ్గా ఉంటుంది సో ప్రతి ఒక్కరు కూడా సపోర్ట్ చేయండి ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని విజిట్ చేస్తే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేసి దాని పక్కనే వచ్చే బెల్ సిమ్మల్ని యాక్టివేట్ చేసుకోండి మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్ లింక్ని డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను సో ప్రతి ఒక్కరు కూడా గ్రూప్లో జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్ డీటెయిల్ చూసే ముందు మీలో ఏపీఎస్సీ అండ్ టీఎస్పీఎస్సీ లాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యేటువంటి వారు అకాడమీ సబ్స్క్రిప్షన్ తీసుకోవాలనుకుంటే ఇమీడియట్గా తీసుకోండి మీరు సబ్స్క్రిప్షన్ తీసుకోవడం ద్వారా బ్యాచ్ కోర్సెస్లో జాయిన్ అవ్వచ్చు సబ్స్క్రిప్షన్ తీసుకునేటప్పుడు బిఎస్కే టెన్ అనేటువంటి రెఫరల్ కోడ్ని యూజ్ చేసినట్లయితే మీకు టెన్ పర్సెంట్ డిస్కౌంట్ అయితే వస్తుంది సో మీరు ఇక్కడ సబ్స్క్రిప్షన్ తీసుకోవడం ద్వారా గ్రూప్ వన్ గ్రూప్ టూకి సంబంధించినటువంటి కాంప్రిహెన్సివ్ బ్యాచ్ కోర్సులో జాయిన్ అవ్వచ్చు అలాగే ఎస్ఐ కానిస్టేబుల్కి సంబంధించి మాక్ టెస్ మాక్ టెస్ట్ సిరీస్ అనేది కండక్ట్ చేస్తున్నారు డిసెంబర్ ఫిఫ్త్న అందులో జాయిన్ అవ్వచ్చు అలాగే డిసెంబర్ ట్వెల్త్ను కూడా మనకి ఎస్ఐ కానిస్టేబుల్కి సంబంధించిన మాక్ టెస్ట్ సిరీస్ అనేది కండక్ట్ చేస్తున్నారు ఇందులో మీరు పార్టిసిపేట్ చేయడం ద్వారా స్కాలర్షిప్ అవార్డ్స్ అయితే ఉంటాయి సో ఈ అవార్డ్స్ను కూడా మీరు పొందవచ్చు అలాగే వీటికి సంబంధించిన ఎనాలిసిస్ కూడా మీకు కండక్ట్ చేయడం జరుగుతుంది సో రివిజన్ సిరీస్ అండ్ హిస్టరీ అలాగే వీక్లీ కరెంట్ అఫైర్స్ లాంటి ఈ పర్టిక్యులర్ క్లాసెస్లో కూడా మీరు జాయిన్ అవ్వచ్చు కాబట్టి మీరు దీనికి సంబంధించిన సబ్స్క్రిప్షన్ తీసుకున్నట్లయితే కంప్లీట్ సిలబస్ కవరేజ్ అనేది ఉంటుంది అది ఏ టాపిక్ అయినా అన్లిమిటెడ్ ప్రాక్టీస్ టెస్ట్లు ఉంటాయి అన్లిమిటెడ్ పీడిఎఫ్ మెటీరియల్స్ ఇస్తారు డౌట్ క్లియరింగ్ సెషన్ ఉంటుంది అలాగే మీకు ఇక్కడ చూసుకున్నట్లయితే దీనికి సంబంధించి వన్ మంత్ త్రీ మంత్స్ సిక్స్ మంత్స్కి సంబంధించిన సబ్స్క్రిప్షన్ తీసుకోండి సో మీకు ఖచ్చితంగా టెన్ పర్సెంట్ డిస్కౌంట్ అయితే రావడం జరుగుతుంది సో ప్రతి ఒక్కరు కూడా జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్ మనకి నోటిఫికేషన్ వచ్చేసి రంగారెడ్డి డిస్ట్రిక్ట్లో ఉన్నటువంటి ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ కోర్ట్ నుంచి నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది ఇందులో మనకి కోర్ట్ అసిస్టెంట్ అండ్ కోర్ట్ అటెండర్కి సంబంధించి రెండు సంవత్సరాల టర్మ్లో పనిచేయడానికి సంబంధించి ఈ నోటిఫికేషన్ అయితే విడుదల చేశారు సో ఇక్కడ చూసుకున్నట్లయితే కోర్ట్ అసిస్టెంట్కి సంబంధించి పదిహేను పోస్టులు ఉన్నాయి కోర్ట్ అటెండర్కి సంబంధించి పదిహేను పోస్టులు ఉన్నాయి ఇక్కడ మనకి ఎల్బీ నగర్లో ఉన్నటువంటి కోర్టుల్లో హయాత్నగర్ రాజేంద్ర నగర్ కోకాపల్లి మల్కాజ్గిరి నగర్ మేడ్చల్ ఇబ్రహీంపట్నం వికారాబాద్ తాండూర్ లాంటి ఈ పర్టికులర్ కోర్టుల్లో మనకి ప్రతి కోర్టులో ఒక్కో పోస్ట్ చొప్పున కోర్ట్ అసిస్టెంట్ కోర్ట్ అటెండర్కి సంబంధించి వేకెన్సీస్ ఉన్నాయి అలాగే శాంక్షన్ అండర్ థర్టీన్త్ ఫైనాన్స్ కమిషన్ కింద శాంక్షన్ అయినటువంటి కోర్టుల్లో నైన్త్ స్పెషల్ మెట్రోపాలిటన్ మ్యాజిస్ట్రేట్ కోర్టు టెన్త్ స్పెషల్ మెట్రోపాలిటన్ కోర్టు లెవెన్త్ ట్వెల్త్ అలాగే స్పెషల్ జ్యుడిషల్ మ్యాజిస్ట్రేట్ ఆఫ్ సెకండ్ క్లాస్కి సంబంధించి చేవెళ్ళలో కూడా మనకి ఇక్కడ ఆ పర్టికులర్ కోర్టులో వేకెన్సీస్ అయితే ఉన్నాయి సో ఒక్కొక్క పోస్ట్ చొప్పున మొత్తం మనకి పదిహేను కోట్లలో పదిహేను పదిహేను చొప్పున కోర్ట్ అసిస్టెంట్ అండ్ కోర్ట్ అండ్ అటెండర్కి సంబంధించి వేకెన్సీస్ అయితే ఉన్నాయి ఈ పోస్టులకి సంబంధించి మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే కోర్ట్ అసిస్టెంట్కి వచ్చేసి ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ ఉన్నటువంటి వారు దీనికి సంబంధించి అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు నార్మల్ క్యాండిడేట్స్ అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు అలాగే రిటైర్డ్ పర్సన్స్ ఎవరైతే ప్రీవియస్గా జూనియర్ అసిస్టెంట్ టైపిస్ట్గా కానీ కాపీస్ట్గా కానీ ఎగ్జామినర్గా కానీ ఎవరైతే పనిచేశారో వారు కూడా ఎలిజిబుల్లే అలాగే ఫ్రెషర్ క్యాండిడేట్స్ కూడా అంటే మనలాంటి నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వారు కూడా ఎలిజిబుల్ అనమాట సో తర్వాత కోర్టు అటెండర్కి సంబంధించి సెవెంత్ క్లాస్ పాస్ అయినటువంటి వారు అప్లై చేయొచ్చు లేదా ఎవరైనా రిటైర్డ్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో ఆఫీసు సబార్డినేట్గా పనిచేసినటువంటి వారు ప్రాసెస్ సర్వర్గా పనిచేసినటువంటి వారు అలాగే లాస్ట్ గ్రేడ్ సర్వీసెస్లో జుడిషియల్ డిపార్ట్మెంట్లో ఎవరైతే పనిచేసినట్టు పనిచేసి రిటైర్ అయినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారు కూడా దీనికి సంబంధించి అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు సో కాబట్టి మనకి ఇక్కడ ఈ పర్టికులర్ కోర్ట్ అసిస్టెంట్ అండ్ కోర్ట్ అటెండర్ పోస్టులకి సంబంధించి నార్మల్ క్యాండిడేట్స్కి ఎలిజిబిలిటీ ఉంది అలాగే రిటైర్డ్ పర్సన్స్కి కూడా ఎలిజిబిలిటీ ఉంది ఇంకా ఏజ్ లిమిట్ విషయానికి వస్తే మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే పద్దెనిమిది నుంచి ముప్పై నాలుగు సంవత్సరాల మధ్య ఏజ్ అయితే కలిగి ఉండాలి ఇంకా ఎస్సీఎస్టీ ఎస్టీ బీసీ క్యాండిడేట్స్కి ఫైవ్ ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్కి టెన్ ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది అలాగే రిటైర్డ్ క్యాండిడేట్స్ కూడా ఓకే రిటైర్డ్ అయినటువంటి ఎంప్లాయీస్ ఎవరైనా అప్లై చేసుకోవాలనుకుంటే వారి ఏజ్ అనేది సిక్స్టీ ఫైవ్ లోపు ఉండాలని చెప్పేసి ఇక్కడైతే మెన్షన్ చేశారు సో సిక్స్టీ ఫైవ్ లోపు ఉన్నటువంటి రిటైర్డ్ క్యాండిడేట్స్ పద్దెనిమిది నుంచి ముప్పై నాలుగు సంవత్సరాల మధ్య వయసు ఉన్నటువంటి నార్మల్ క్యాండిడేట్స్ కూడా దీనికి సంబంధించి అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు అయితే మీరు అప్లికేషన్తో పాటు ఎన్క్లోజ్ చేయాల్సినటువంటి డాక్యుమెంట్స్ చూసుకున్నట్లయితే మీ యొక్క అకాడమిక్ క్వాలిఫికేషన్కి సంబంధించినటువంటి అటెస్టెడ్ కాపీ ఆఫ్ సర్టిఫికేట్స్ పెట్టాలి అలాగే మీకు సంబంధించిన డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్కి సంబంధించి ఎవిడెన్స్ ఏదైతే ఉంటుందో టెన్త్ క్లాస్ మార్క్స్ లిస్ట్ అది కూడా మీరు అటెస్ట్ చేయాల్సి ఉంటుంది అటెస్ట్ అంటే మీరు దానిపైన జిరాక్స్ కాపీ పైన మీ యొక్క సిగ్నేచర్ అనేది చేయాలి తర్వాత వన్ రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ అనేది మీరు అప్లికేషన్కి ఫిక్స్ చేయాల్సి ఉంటుందని మెన్షన్ చేశారు ఇంకా రిటైర్డ్ ఎంప్లాయీస్ ఎవరైనా అప్లై చేసుకోవాలనుకుంటే రిటైర్డ్ ఎంప్లాయీస్ బి ప్రొడ్యూస్ రిటైర్మెంట్ ప్రొ ప్రొసీడింగ్స్ కి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ కూడా వారైతే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఎవరైతే అప్లికెంట్స్ ట్వంటీ క్యాండిడేట్స్ కంటే ఇక్కడ దీనికి సంబంధించి ఒక్కో వేకెన్సీకి సంబంధించి మనకి ఇక్కడ దీనికి సంబంధించినటువంటి అప్లికేషన్స్ కనుక వచ్చినట్లయితే మనకి ఇక్కడ ఎగ్జామినేషన్ అయితే పెట్టే అవకాశం ఉందని చెప్పేసి కూడా మెన్షన్ చేశారు సో దీనికి సంబంధించి ఎటువంటి ట్రావెల్ అలవెన్సెస్ కానీ ఏమీ సో ఇవ్వడం జరగదు చెప్పేసి కూడా మెన్షన్ చేయడం జరిగింది ఇన్సఫిషియెంట్గా ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఉన్నటువంటి అప్లికేషన్స్ని రిజెక్ట్ చేయడం జరుగుతుందని చెప్పేసి కూడా మెన్షన్ చేశారు సో నెససరీ ఎన్క్లోజర్స్ లేకపోయినా కూడా అప్లికేషన్ని రిజెక్ట్ చేయడం జరుగుతుందని చెప్పేసి కూడా మెన్షన్ చేశారు అలాగే అప్లికెంట్ మస్ట్ బీ ఫిట్ మెడికల్లీ అండ్ ఆల్సో మస్ట్ బీ అలర్ట్ మెంటల్లీ అని చెప్పేసి కూడా మెన్షన్ చేయడం జరిగింది సో దీనికి సంబంధించి మీరు ఈ నెల ముప్పై ఒకటో తేదీలోపు మీరు ఈ పర్టికులర్ స్పెషల్ మెట్రోపాలిటన్ మ్యాజిస్ట్రేట్ కోర్టులో దీనికి సంబంధించినటువంటి అప్లికేషన్స్ అయితే సబ్మిట్ చేయాలని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది అది కూడా కోర్టు వర్కింగ్ డేస్ అయినటువంటి మండే నుంచి ఫ్రైడే మధ్యన మార్నింగ్ సెవెన్ థర్టీ ఏఎం నుంచి ఇక్కడ దీనికి సంబంధించి టెన్ థర్టీ ఏఎం మధ్యన దీనికి సంబంధించి మీరు అప్లికేషన్స్ అయితే సబ్మిట్ చేయాలని చెప్పేసి ఇక్కడైతే మనకి క్లియర్గా మెన్షన్ చేశారు సో మనకి ఇక్కడ స్టార్టింగ్లోనే ఫస్ట్ పాయింట్లో మెన్షన్ చేసింది ఏంటంటే సెకండ్ పారాగ్రాఫ్లో సో మీరు దీనికి సంబంధించినటువంటి అప్లికేషన్స్ని బై హ్యాండ్ ఇన్ ది ఆఫీస్ సబ్మిట్ చేయాలని చెప్పేసి మెన్షన్ చేశారు సో ఇక్కడ చూసుకున్నట్లయితే ద అప్లికేషన్స్ షల్ బీ అడ్రస్ టు ది ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ జడ్జ్ జడ్జ్ రంగ రంగారెడ్డి డిస్ట్రిక్ట్ అట్ ఎల్బీ నగర్ అండ్ సబ్మిట్ ది అప్లికేషన్స్ బై హ్యాండ్ ఇన్ ది ఆఫీస్ ఆఫ్ ఆఫ్ ది ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ కోర్ట్ ఎల్బీ నగర్ ఆర్ త్రూ పోస్ట్ అని చెప్పేసి కూడా మెన్షన్ చేశారు మీరు వెళ్ళి డైరెక్ట్గా ఇవ్వాలి అనుకుంటే బై హ్యాండ్ ద్వారా సబ్మిట్ చేయొచ్చు లేదా పోస్ట్ ద్వారా కూడా మీరు ఇక్కడ సబ్మిట్ చేయవచ్చు అని చెప్పేసి మనకి స్టార్టింగ్లోనే మెన్షన్ చేయడం జరిగింది తర్వాత చూసుకున్నట్లయితే ఇక్కడ ఒక అప్లికేషన్ ఫామ్ అయితే ఇచ్చారు మీరు ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారు అనేది స్టార్టింగ్లో మెన్షన్ చేయండి అలాగే దానికి సంబంధించినటువంటి నెంబర్ అలాగే ఏ డేట్ అనేది మెన్షన్ చేయండి తర్వాత మీకు సంబంధించినటువంటి ఫోటోగ్రాఫీని ఎక్స్ ఎఫిక్స్ చేసి ఇక్కడ దీనికి సంబంధించినటువంటి గెస్టెడ్ ఆఫీసర్కి సంబంధించిన సిగ్నేచర్ అయితే చేయించాల్సి ఉంటుంది దానిపైన తర్వాత మీకు సంబంధించినటువంటి నేమ్ ఆఫ్ ది అప్లికెంట్ నేమ్ అనేది బ్లాక్ లెటర్స్లో మెన్షన్ చేయండి ఫాదర్ నేమ్ మెన్షన్ చేయండి డేట్ ఆఫ్ బర్త్ అండ్ ఏజ్ అనేది కూడా మీరు మెన్షన్ చేయాల్సి ఉంటుంది అది కూడా ఒకటి ఏడు రెండు వేల ఇరవై ఒకటి నాటికి జూలై ఒకటో తేదీ నాటికి మీకు ఎంత ఏజ్ ఉందనేది మెన్షన్ చేయాలి ఇంకా డెసిగ్నేషన్ అండ్ డేట్ ఆఫ్ రిటైర్మెంట్కి సంబంధించి ఎవరైతే ఈ కాలం ఎవరు ఫిల్ చేయాలి అంటే ఎవరైతే రిటైర్డ్ ఎంప్లాయీస్ అప్లై చేస్తారో వాళ్ళు ఈ కాలంని ఫిల్ చేయాలి మిగిలినటువంటి వారు దాన్ని వదిలేసేయచ్చు తర్వాత మీ యొక్క అడ్రస్ని మెన్షన్ చేయండి పర్మనెంట్ అడ్రస్ ఇవ్వండి మీ కేటగిరీ మీరు ఎస్సీనా ఎస్టీనా బీసీనా ఓసీనా అనేది మెన్షన్ చేయండి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మీరు ఏ అయితే అప్లై చేస్తున్నారో దానికి సంబంధించిన క్వాలిఫికేషన్ మెన్షన్ చేయాలి టెక్నికల్ క్వాలిఫికేషన్స్ ఏమైనా ఉంటే అవి మెన్షన్ చేయొచ్చు లేదా ఎన్ఏ అని చెప్పేసి పెట్టచ్చు తర్వాత ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉంటే పెట్టండి లేదంటే నో అని చెప్పేసి పెట్టండి ఇంకా లోకల్ ఆర్ నాన్ లోకల్ అన్నారు ఇక్కడ చాలామందికి డౌట్ ఉంటుంది ఈ పోస్టులకి సంబంధించి నాన్ లోకల్ క్యాండిడేట్స్ కూడా అప్లై చేయొచ్చా అని చెప్పేసి డౌట్ ఉంటుంది సో నాన్ లోకల్స్ కూడా అప్లై చేయొచ్చు అనేటువంటి మీనింగ్ అయితే ఇక్కడ ఉంది సో లోకల్ ఆర్ నాన్ లోకల్ అన్నారు కాబట్టి సో మీరు పోస్ట్ ద్వారా అప్లికేషన్స్ అయితే పంపించవచ్చు నాన్ లోకల్స్ అదే రంగారెడ్డి డిస్టిక్లో ఉన్న అయితే డైరెక్ట్గా కోర్టు దగ్గరికి వెళ్ళి మీరు అప్లికేషన్స్ అయితే సబ్మిట్ చేయొచ్చు సో నాన్ లోకల్స్ కూడా అప్లై చేయండి ఇక్కడ మనకి ఎటువంటి అప్లికేషన్ ఫీ అయితే లేదు తర్వాత ఇక్కడ చూసుకున్నట్లయితే లిస్ట్ ఆఫ్ సర్టిఫికేట్స్ ఎన్క్లోజ్డ్ ఓకే ఓన్లీ జిరాక్స్ కాపీస్ షుడ్ బి ఎన్క్లోజ్డ్ అని చెప్పేసి కూడా మెన్షన్ చేయడం జరిగింది ఇప్పుడు చూసుకున్నట్లయితే దీనికి సంబంధించినటువంటి సిగ్నేచర్ ఆఫ్ ది అప్లికెంట్ నేమ్ అనేది సిగ్నేచర్ చేయాలి తర్వాత ఫుల్ నేమ్ అండ్ క్యాండిడేట్ నేమ్ అనేది ఇక్కడ మీరు పెట్టాల్సి ఉంటుంది మెన్షన్ చేయాలి స్టేషన్ అంటే మీరు ఉండేటువంటి ప్లేసు డేట్ అనేది మెన్షన్ చేసి మీరు బై పోస్ట్ ద్వారా ఈ యొక్క డిస్టిక్ట్ సెషన్స్ కోర్టు రంగారెడ్డి డిస్ట్రిక్ట్కి మీరు మిగిలినటువంటి జిల్లాల వారు పంపించండి అలాగే సొంత జిల్లాలో ఉన్నటువంటి వారు మీరు పోస్ట్ చేయాలనుకుంటే పోస్ట్ చేయొచ్చు లేదా బై హ్యాండ్ ద్వారా సబ్మిట్ చేయాలనుకుంటే సబ్మిట్ చేయొచ్చు సో ఈ విధంగా మనకి థర్టీ వేకెన్సీస్ తోటి అసిస్టెంట్ అండ్ అటెండర్కి సంబంధించి నోటిఫికేషన్ అయితే విడుదలైంది సో క్వాలిఫికేషన్స్ ఉన్నటువంటి వారు ప్రతి ఒక్కరు కూడా అప్లై చేయండి సో ఈ వీడియోని ఫ్రెండ్స్కి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి అలాగే ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ గైస్